ఇటు ఒకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. వీళ్ళిద్దరి మధ్య కొన్నాళ్లుగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అరవింద్ తన కెరీర్ ని అడ్డంగా పెట్టి బన్నీ గ్రాఫ్ పెంచుతున్నాడని రామ్ చరణ్ టీం కాస్త గుర్రుగా ఉంది. దీంతో చిరంజీవి రీఎంట్రీ మూవీ బాధ్యతలను అల్లు అరవింద్ కి అప్పజెప్పకుండా తానే చూసుకుంటున్నాడు అల్లుడు రామ్ చరణ్. ఖైదీ నెంబర్ 150 లో అల్లు అరవింద్ ప్రమేయాన్ని చాలా వరకు తగ్గించాడు. సాధారణంగా అయితే ఈ సినిమా హడావిడి అంతా అల్లు అరవింద్ నే చూసుకోవాలి. ఆ పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం తానై వ్యవహరిస్తున్నాడు రామ్ చరణ్. సినిమా ప్రమోషన్ కి తన ఓన్ టీమ్ ని నియమించుకున్నాడు. పిఆర్ బాధ్యతలను వారికే అప్పగించాడు. అల్లు అరవింద్ టీమ్ కి తనకి మధ్య రభస మొదలైంది. అయితే ఖైదీ నెంబర్ 150 మూవీ విడుదలకు వచ్చిన లాస్ట్ మినిట్ లో అల్లు అరవింద్ అవసరం వచ్చింది. మొన్నటికి మొన్న ఆయన్ను విజయవాడకు పంపి సక్సెస్ మీట్ ఫంక్షన్ వేదికను చూసిరమ్మన్నారు. ఆయన చేతులు దులుపుకున్నాడనే టాక్ వినిపించింది. కానీ అల్లు అరవింద్ అవసరం లేదనుకుందట మెగా టీమ్. తాజాగా అల్లు అరవింద్ అవసరం రావడంతో మామ అల్లుళ్ల మధ్య రాజీ చేశాడట చిరంజీవి. రామ్ చరణ్ కి సినిమా ప్రొడక్షన్ వరకు అల్లు అరవింద్ అవసరం లేకపోయినా గుంటూరులోని థాయిలాండ్ లో జరగనున్న ప్రీ రిలీజ్ మీట్ కి ఆయన సహాయం కావలసి వచ్చిందట. భారీ ఈవెంట్లు చేసిన అనుభవం చెర్రీకి లేకపోవడంతో ఆ బాధ్యతను అల్లు అరవింద్ కి అప్పచెప్పాడట చిరంజీవి. అంతేకాదు సినిమా రిలీజ్ టైం కి థియేటర్లని బయ్యలని మేనేజ్ చేయాల్సిందిగా కూడా బావా అరవింద్ ని ఆదేశించాడట మెగాస్టార్. ఆ విషయాన్ని చెర్రీకి కూడా చెప్పాడట. ఇలా మామ అల్లుళ్ల మధ్య రాజీ చేశారట చిరంజీవి. ఇప్పుడు అల్లు అరవింద్ రామ్ చరణ్ కలిసే సినిమాని ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యారట. మెగా ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.